వాహమ్మో ఇది వింటే నవ్విపోతారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అప్పుల్లో మునిగి అవస్థలు పడుతున్నారట దిగువ మధ్యతరగతి వారికే కాకుండా కేసీఆర్ లాంటి సీఎం స్థాయి బడా నేతలకు అప్పులు ఉన్నాయంటే ఆశ్చర్యం కాక మరేమిటి ఆయనకు అప్పులు ఉన్నాయని మీరు నేను అనుకోవడమో ఏ వదంతో కాదండో స్వయంగా కేసీఆర్ తనే చెప్పుకున్నారు గజ్వేల్ కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసిన కేసీఆర్ ఆ నామినేషన్ పత్రాల్లో సమర్పించిన వివరాల ప్రకారం ఆయనపై తొమ్మిది కేసులు ఉన్నాయని తన చేతిలో రెండు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల నగదు ఉన్నట్టు తెలిపారు తన పేరు మీద తన సతీమణి శోభ పేరు మీద బ్యాంకులలో పదిహేడు కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నట్టు తెలిపారు కేసీఆర్ పేరు మీద తొమ్మిది బ్యాంకు ఖాతాలు శోభా పేరు మీద మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు తెలిపారు గత ఐదేళ్లలో బ్యాంకు డిపాజిట్లు రెండింతలైనట్టు పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో సమర్పించిన పత్రాల ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్స్ కలిపి ఐదు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలుండగా ఇప్పుడు పదకొండు కోట్ల పదహారు లక్షల రూపాయలున్నట్టు తెలిపారు కేసీఆర్ సతీమణి చేతిలో ఆరు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలున్నట్టు తెలిపారు పదిహేడు లక్షల విలువ చేసే రెండు పాయింట్ ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు స్థిరాస్తుల రూపంలో పదిహేడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు చరాస్తుల రూపంలో తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఉన్నట్టు వెల్లడించారు భార్య శోభ పేరు మీద ఏడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు ఉమ్మడి ఆస్తిగా తొమ్మిది కోట్ల ఎనభై ఒక లక్షల రూపాయల చరాస్తులు ఉన్నాయన్నారు అంతేకాకుండా తాను అప్పుల్లో ఉన్నానని స్వయంగా కేసీఆర్ఏ చెప్పుకున్నారు తన పేరు మీద పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయల అప్పు కుటుంబం పేరు మీద ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల అప్పు ఉందని అఫిడవిట్లో వెల్లడించారు తనకు సొంతగా కారు బైకు లేదని తెలిపారు ట్రాక్టర్లు జేసీబీ హార్వెస్టర్లు తదితర పద్నాలుగు వాహనాలు ఉన్నట్టు పేర్కొన్నారు వీటి విలువ ఒక కోటి పదహారు లక్షల రూపాయలు తెలిపారు తనది రైతు కుటుంబమని అయితే తన పేరు మీద సెంటు భూమి కూడా లేదని వెల్లడించారు భార్య శోభ పేరు మీద కూడా భూములు చూపించలేదు తమకున్న భూమిని కుటుంబ ఆస్తిగా చూపించారు కుటుంబానికి అరవై రెండు ఎకరాలు ఉండగా ఇందులో యాభై మూడు పాయింట్ మూడు సున్నా ఎకరాల సాగు భూమి కాగా తొమ్మిది ఎకరాలకు పైగా వ్యవసాయేతర భూమి ఉన్నట్టు తెలిపారు సొంత కారు బైకు లేని కేసీఆర్ పేరు మీద అన్ని కోట్ల అప్పులు ఉండటం ఆశ్చర్యమే కాకుండా అదొక వింతలాగా కూడా అనిపిస్తోంది ఏమైనా కేసీఆర్ ఈజ్ గ్రేట్ అని ఒకసారి మనసారా ప్రశంసించాలని అనిపిస్తోంది కదూ ఎవరికైనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి